ఈ వారం ఎట్ అనదర్ వెబినార్ అన్నమాట. మనం ఈక్విటీ రీసెర్చ్ పైన కండక్ట్ చేస్తున్నాం. గత వారం కూడా మనం చూసాం పార్ట్ వన్లో అనమాట, ఏ విధంగా విశ్లేషణ చేసి కరెక్ట్గా మన ఇంటి దగ్గరే ఏ విధంగా రీసెర్చ్ చేయొచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అడాప్ట్ చేసే రీసెర్చ్ టెక్నిక్స్ మన డొమెస్టిక్ లెవెల్లో ఏ విధంగా అడాప్ట్ చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వారం స్పెసిఫిక్గా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అనే స్టాక్స్ ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఏ సెగ్మెంట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తాయి, మనకు కూడా రిటర్న్స్ అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం స్మాల్ క్యాప్లు ఎంత పెట్టాలి, మిడ్ క్యాప్లు ఎంత పెట్టాలి, లార్జ్ క్యాప్లు ఎంత పెట్టాలి, అదేవిధంగా గ్రోత్ టెక్నిక్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వారం విశ్లేషణ చేస్తున్నాం. మనం గత ఫ్యూ వెబినార్స్లో చూసాం, స్టార్టింగ్ ఫ్రమ్ 10 కమాండ్మెంట్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా, ప్లస్ గత వారం ఈక్విటీ రీసెర్చ్ పార్ట్ 1 ప్లస్ ఈ వారం రాబోయే ఈక్విటీ రీసెర్చ్ పార్ట్ 2 ప్రెజెంటేషన్ తోటి ఐ థింక్ ప్రతి టీవీ 5 ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బెటర్ ఇన్వెస్టర్స్ అండ్ బెటర్ వెల్త్ క్రియేటర్స్ ఫర్ దర్ ఫ్యామిలీస్ అవుతారని చెప్పేసి అని హోప్ చేస్తా. ప్లీజ్ డూ అటెండ్ దిస్ సండేస్ వెబినార్ ఆన్ ఈక్విటీ రీసెర్చ్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటి, అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి, అందులో పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి, అనాలిసిస్ అంటే ఓన్లీ సెక్టోరల్ అనాలిసిసా, ఓన్లీ కంపెనీ వైజ్ అనాలిసిసా, విదిన్ ఎ సెక్టర్ ఒక కంపెనీ ఎలా అనలైజ్ చేయాలి, డిఫరెంట్ ఫైనాన్షియల్ పారామీటర్స్ ఏంటి, డిఫరెంట్ రేషియోస్ ఏవి చూడాలి, ఫైనాన్షియల్ రేషియోస్, ఓన్లీ ఫైనాన్షియల్ రేషియోస్ పారామీటర్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ చదివే ప్రక్రియ ఒకటేనా ఇది, లేకపోతే ఇది కాకుండా ఇంకేమైనా కూడా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే దాంతో భాగంగా మనం అనలైజ్ చేయాలా, వీటన్నిటినీ తెలుసుకోవడానికి ఈ ఆదివారం జరిగే వెబినార్లో అందరూ తప్పకుండా పాల్గొనమని కోరుతున్నాను. ఎందుకంటే ఇందులో వివిధ అంశాలు, ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడమే కాకుండా మనం ఎలా ఒక స్టాక్ ని స్పాట్ చేయాలి, మల్టీ బ్యాగర్స్ అంటే ఎలా మనం స్పాట్ చేయాలి, అసలు మల్టీ బ్యాగర్ అంటే ఏంటి, లేకపోతే కన్సిస్టెంట్ గా మనకి కంపౌండింగ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఏమిటి 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15-20 ఇయర్స్ లో. ఎందుకంటే మనకి వెల్త్ క్రియేషన్ కి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ తెలుసుకున్న తర్వాతనే మనం దాన్ని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఆ కంపెనీలో అని మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం. కాబట్టి వీటిలో డూస్ అండ్ డోన్స్ ఏంటి, ఎలా మనం ఫండమెంటల్ అనాలిసిస్ సింపుల్ గా ఒక నాన్ ఫైనాన్షియల్ పర్సన్, నాన్ ఎంబీఏ ఫైనాన్స్ కానీ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ ఇటువంటి వాళ్ళకే అటువంటి ప్రక్రియ అనేది సాధ్యం అవుతుంది. మామూలుగా ఒక కామన్ లేమెన్ కి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. డెఫినెట్లీ వీటన్నిటికీ సులభమైన మార్గాలు ఉన్నాయండి. మనం ఈ రాబోయే ఆదివారం జరిగే వెబినార్లో అన్ని క్షుణ్ణంగా చాలా సింపుల్ గా ఒక లేమన్ ఎలా ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేయాలి, ఏ పారామీటర్స్ మనం కంప్లీట్లీ కన్సిడర్ చేయాలి, అనాలిసిస్ అంటే ఇన్డెప్త్ అనాలిసిసా, కొన్ని కొన్ని మనం ఆన్ స్క్రీన్ మనం కొన్ని కొన్ని సింపుల్ గా అనలైజ్ చేసుకుని అపార్ట్ ఫ్రమ్ ఫండమెంటల్ ఇన్డెప్త్ ఫైనాన్షియల్ అనాలిసిస్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కూడా ఏమన్నా మనం పాటించాలా, ఇవన్నీ కూడా మనం సండే నాడు వచ్చే వెబినార్లో తప్పకుండా తెలుసుకుందాం. మీరందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాను.